మొత్తమందరికీ పేరు పేరున ఉంది. నాకు ఎస్ఆర్ శంకరం గారితో 95 నుంచి వ్యక్తిగతంగా పరిచయం. అంతకుముందు ఆయన పేరు విన్నాం, ఆయన గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఎస్ఆర్ శంకరం గారు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. అక్కడ ఒక సాంప్రదాయకమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కుల కట్టుబాట్లు ఖచ్చితంగా ఆచరించేటువంటి ఒక వాతావరణంలో పెరిగినప్పటికీ ఆయన పెరిగి చదువుకున్న తర్వాత ఐఏఎస్ లో చేరిన తర్వాత వాస్తవానికి అప్పుడున్నటువంటి జాతీయ ఉద్యమ స్ఫూర్తితోని వామపక్ష ఉద్యమాల స్ఫూర్తితోని ఈ కుల మత వివక్షలు పోవాలనే ఆలోచనకు వచ్చి ఆయన జీవితాంతం కూడా వాటికి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చాం. ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు యానదుల హక్కుల కోసం పనిచేస్తే ఆ తర్వాత మొట్టమొదటిగా ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో సెక్రటరీ అయినాక మొత్తం మన రాష్ట్రంలోనే సామాజిక సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ రూపుదిద్దుకుని ఆ రంగంలో పెను మార్పులు వచ్చినాయి. మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటంటే మొత్తం ఎస్సీ అప్పటికి ఇంకా హరిజన్ అనే పదం వాడే హరిజన్స్ లీడర్స్ అందరికీ పిలిచి ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు, హరిజన్ కాన్ఫరెన్స్ అంట. ఆ రోజు జరిగిన సదస్సులో 100 తీర్మానాలు జరిగాయి. ఆ 100 తీర్మానాలను 2 రోజుల్లోనే ఆయన జీవోగా తీసుకొచ్చారు. ఇవాళకి కూడా ఒక రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ కార్యక్రమాలు ఏమన్నా జరుగుతున్నాయంటే అవి ఎస్ఆర్ శంకరం గారు ఆ రోజు జారీ చేసినటువంటి ఆ 100 జీవోలు ఇప్పటికీ కూడా స్ఫూర్తిగా ఉన్నాయి, ఆధారంగా ఉన్నాయి. అదేవిధంగా బడ్జెట్ ఎస్సీలకు తప్పనిసరిగా వారి వాటా వారికి దక్కాలని స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ డిజైన్ చేసిన దాంట్లో అమలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళలో వారు చాలా ఆగ్రహం. రెండవది ఆయన ఉన్నప్పుడు వచ్చిన మార్క్ ఏంటంటే స్కాలర్షిప్లు. అంతకుముందు పిల్లలకు స్కాలర్షిప్లు ఉండేవి కావు. అప్పుడు టీఎస్యూస్ విద్యార్థులు చేసిన ఆందోళన, ఆర్ఎస్యూ విద్యార్థులు చేసిన ఆందోళనతో స్కాలర్షిప్లు ఇవ్వాలి పిల్లలు చదువుకోవడానికి అనే ఒక డిమాండ్ బలంగా ముందుకొచ్చింది. ఆ ముందుకొచ్చినప్పుడు వాళ్ళందరూ సెక్రటేరియట్ దీనికి ఎస్ఆర్ శంకరం రూపుకుపోయి ఆయనతోనే ఘర్షణ పడ్డారు. తర్వాత బయటకు వచ్చి అందరు బాధపడ్డారు, సార్తోనే ఘర్షణ పడవలసి వచ్చింది కదా. మొత్తం మీద ఆయన అధికారిగా ఉండి ఆ డిమాండ్లను పరిశీలించి స్కాలర్షిప్ ఇస్తే అప్పటి నుంచి నిన్న మొన్నటి దాకా కూడా అయ్యే బస్సు ఖర్చులు హాస్టల్ ఖర్చులతో స్కాలర్